వెల్కమ్ టు ఛానల్ ఏపీలో కూటమిదే విజయం సర్వే వివరాలను ప్రకటించిన రైజ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎండల వేడితో పాటు ఎన్నికల వేడి కొనసాగుతోంది సార్వత్రిక ఎన్నికల పోలింగ్కి మరో పదకొండు రోజులే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు క్షణం తీరిక లేకుండా ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నాయి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎప్పుడు పడుకుంటున్నారో ఎప్పుడు లేస్తున్నారో కూడా తెలియకుండా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఇంటింటి ప్రచారంతో పాటు కుల సంఘాలు బస్తీ సంఘాలు యువజన సంఘాలు ఇలా ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో అధికార వైసీపీతో పాటు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తుండగా కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది అయితే రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొన్నప్పటికీ టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ఇప్పటికే పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది ఇప్పుడు తాజాగా రైజ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సైతం అదే విషయం బయటపడింది రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని రైజ్ సంస్థ ప్రకటించింది రైజ్ సంస్థ రాష్ట్రంలో సర్వే నిర్వహించిన అనంతరం ఫలితాలను ప్రకటించింది ఇప్పటికిప్పుడు టీడీపీ కూటమి తొంభై ఏడు స్థానాలను గెలుచుకుంటుందని అలాగే అధికార వైసీపీ ముప్పై నాలుగు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ప్రకటించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు స్థానాల్లో గట్టి పోటీ నెలకొనగా ఒకే ఒక్క స్థానంలో ఇతరులు గెలుస్తారని రైజు సంస్థ ప్రకటించింది రాష్ట్రంలో జగన్ సర్కార్పై ఉన్న వ్యతిరేకత మూలంగా రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది ఇక వైసీపీకి నలభై ఒకటి నుంచి యాభై నాలుగు సీట్ల వరకు వస్తాయని రైజు సంస్థ తెలిపింది గత ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన విషయం తెలిసిందే లోక్సభ సీట్లలో కూడా కూటమిదే పైచేయిగా ఉంది అధికార వైసీపీ ఏడు నుంచి ఎనిమిది సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి పదిహేడు నుంచి పద్దెనిమిది సీట్లు గెలుస్తుందని రైజు సంస్థ ప్రకటించింది రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లను గెలుచుకోవడమే కాకుండా ఓట్ చైర్లను టీడీపీకే ఎక్కువగా ఉన్నట్టు సంస్థ వెల్లడించింది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి యాభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని రైజు సంస్థ ప్రకటించింది ఇక అధికార వైసీపీకి నలభై మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓట్లు వస్తాయని తెలిపింది కాంగ్రెస్ వామపక్షాలతో పాటు ఇతరులకు నాలుగు పాయింట్ ఆరు ఐదు శాతం ఓట్లు వస్తాయని రైజ్ సంస్థ స్పష్టం చేసింది సర్వే నిర్వహించిన రైజ్ సంస్థ జగన్ సర్కార్ ఓటమికి గల కారణాలను ప్రకటించింది ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలిపింది కరెంటు బిల్లులు పెంచడం నిరుద్యోగం ఉద్యోగ వ్యతిరేక విధానాలు లిక్కర్ రేట్లు తదితర సమస్యల మూలంగా జగన్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నట్టు రైజ్ సంస్థ ప్రకటించింది రాష్ట్రంలోని ఎస్సీ రెడ్డి సామాజిక వర్గాల్లోని ఓటర్ల ఓట్ షేర్ ఈసారి రెండు వేల పంతొమ్మిది కంటే తగ్గనున్నట్టు వెల్లడించింది అయితే ఎస్టీ ఓటర్లలో వైసీపీ పట్టు అలాగే ఉన్నట్టు తెలిపింది పట్టణ నగరాల్లో వైసీపీపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని పేర్కొంది మొత్తానికి రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధిస్తున్నట్టు రైతు సంస్థ సర్వే ఫలితాలను విడుదల చేసింది